ఉద్యమ నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడి విద్యార్థులు పెద్దలకు మరియు మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రశాంతం వంటి చేసుకుంది. ఇది మనం ఇది జరుపుకోవడం పండుగ ఉత్సవం అనమాట. ఇది 139 బర్త్డే ఇలాంటి. అందువల్ల మీరు ఈ కార్యక్రమం వచ్చి తోసిన ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు మరి ఇట్లా పొగలు చేసిన ఇదే విధంగా వచ్చి ఉత్సాహం చేస్తారని కోరుకుంటున్నాను. మీరు మీ సెగ్యులంత వరకు టైం కానీ అమౌంట్ కానీ మీకు ఏదంటే అది మీరు సాయం చేయండి. ఎంత వయసు ఏదంటే అది మీరు సాయం చేయండి. పొగలకి ఎత్తండి, పిల్లలకి ఎత్తండి, మీ స్కూల్స్ పిల్లలకి ఎత్తండి. ఈ డెమ్మటెడ్ స్కూల్స్ జిల్లాకు పెడితే బాగుంటుంది నా కోరిక ఉంది. తర్వాత డెమ్మటెడ్ పిల్లలకు కానీ దివాంగులకు కానీ జిల్లాకు స్కూల్ పెడితే కరెక్ట్గా చదువుకోగలరు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి మంచి మెమొరీ పవర్ బాగుంటుంది అని ఇది గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుతున్నాను. నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమన్నా ప్రభుత్వ సదుపాయాలంటే వసతి గారు మన ప్రత్యేకం కొడుక ఏమైనా సాయం చేయగలరైనా ఏమైనా మనం చెప్పు అడగచ్చు. మిగిలిన వచ్చినా మనం వచ్చినా కూడా ఎనీ టైం అయినా ఆఫీస్లో ఉంటారు, ఫోన్ చేసి ఎవరి మండే ఉంటారు చూసుకోవచ్చు. ప్రభుత్వము తెలంగాణ గవర్నమెంట్ అదే విధంగా పింఛను కానీ మ్యారేజ్ చేసుకుంటే కానీ అమౌంట్ కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు ఇది కనీ విరిగిన కూడా పింఛను ఇస్తున్నారు. కావున జై తెలంగాణ. మై స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒక రకమైన గుర్తింపు తెచ్చిందాను. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అని దాంట్లో ఆమె ఎటువంటి కష్టాలు పడింది నేర్చుకోవడానికి, ఇటువంటి అంధత్వంతో బాధపడే పిల్లలు, చెవిటి మూగుతులతో బాధపడే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనే దానికి ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ ఆ పుస్తకము అందుబాటులోకి వచ్చింది. ఎన్నో విషయాలు ఈ ఆన్సులేవాన్ యొక్క భర్త జాన్ అనే అతను ఆమెను తీసుకొని పోయి, ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్, ఆ జాన్ అతను తీసుకొని వచ్చేసి సోషల్ ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. పూర్ పీపుల్ దగ్గరికి, స్లమ్ ఏరియా దగ్గర తీసుకొని పోవడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆమెకు అర్థమైనట్టు చెప్పడము. ఇది చేసిన తర్వాత ఆమె ప్రభుత్వంతో కొట్లాడింది. ప్రభుత్వము ఆమె చేస్తున్నటువంటి విన్నపాన్ని ఆలకించి అక్సెప్ట్ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆ విధంగా ప్రభుత్వంలో కూడా ఆమె గుర్తింపు వచ్చింది. ఆయన ఒక నేషనల్ బ్లైండ్ అసోసియేషన్ను పెట్టింది అమెరికాలో. సో అంతేకాకుండా ఆ హెలెన్ కెల్లర్ దాదాపు 70 కంట్రీస్ తిరిగింది. ఆయన లాస్ట్ ఏషియన్ కంట్రీస్లో తిరిగేటప్పుడు ఇండియా కూడా వచ్చింది 1957లో ఇండియాకు వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన జవహర్లాల్ నెహ్రూ యొక్క ముఖం పైన ఈ విధంగా టచ్ చేసి ఆయన కంప్లీట్గా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడినంత టైప్ చేసి లూయి బ్రెయిల్ టైప్లో టైప్ చేసి ఆయన చూపించిందంట. సో నెహ్రూ ఆశ్చర్యపోయినాడు. సో ఇంత చక్కగా ఆమె నేను చెప్పిన మాటను కేవలం కైనెస్థెటిక్ సెన్స్ వల్ల, అంటే మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు మన యొక్క జ్ఞానాన్ని పెంచే ద్వారాలు అన్నమాట. సో ఈ ద్వారాలు ఏది తగ్గిపోతే సో మనకు విషయ పరిచయం ఉండదు. దీంట్లో ముఖ్యమైనది కరణం, తర్వాత విషన్, తర్వాత ట్యాక్టర్. కానీ మనం చెప్పేటప్పుడు జ్ఞానేంద్రియాలు నయనం ప్రధానం అంటారు. నేను 33 ఏళ్ళుగా ఒక చెవిటి మూగి పిల్లలకు చదువు చెప్తున్నాను కనుక నాకు తెలుసు జ్ఞానేంద్రియాల కన్నా సో కరణం చాలా ముఖ్యమైనది. ఈరోజు బ్లైండ్ పిల్లలు ఎంతోమంది ఎంతో సాధించారు. సో వాళ్ళ కేవలం వాళ్ళ సాధనకు తోడ్పడింది కరణం. సో చెవుల వల్ల విని ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగారు. హిమాలయాన్ని చూడలేదు కానీ హిమాలయాన్ని వర్ణించగలుగుతారు బ్లైండ్. అదే డెప్త్లో వాళ్ళు ఒక్క వాక్యాన్ని సరిగ్గా రాసుకోలేడు. తన మనసులో ఉండే విషయాన్ని, తన బాధను సరిగ్గా తెలపలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అతనికి ఎడ్యుకేషన్ చాలా అవసరం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం అని చెప్పేసి అందుకోసమే వాళ్ళను బదిలీలను కమ్యూనికేషన్ డిజేబుల్డ్ అంటారు. బదిలీలు నిజంగా చెవిటిత్వంతో పుట్టారు. చెవిటత్వంతో వాళ్ళకు మాట్లాడని పరిస్థితి వస్తుంది. నిజంగా చెప్పాలంటే బదిలీలకు ఎటువంటి ప్రాబ్లం లేదు. స్పీచ్ ఆర్గన్స్ క్వైట్ నార్మల్, మీకు మనకు అందరికీ ఉన్నట్లే ఉంటాయి. కానీ వాళ్ళు వినలేని పరిస్థితుల్లో, విషయాన్ని అర్థం చేసుకోలేక పరిస్థితుల్లో ఆ విషయాన్ని మాట్లాడలేకపోతారు. సో చూడండి, ఒక డిసేబిలిటీ ఇంకొక డిసేబిలిటీని తెచ్చింది.
అదే విధంగా ఆ రెండే కాకుండా జస్ట్ బికాస్ ఆఫ్ డెఫ్నెస్ అండ్ డెఫ్నెస్ అండ్ యూనో డమ్నెస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. సో కమ్యూనికేషన్ లేకుండా పోతే మనిషికి జంతువుకు డిఫరెన్సెస్ లేవు. సో కేవలం కమ్యూనికేషన్ స్కిల్ వల్లనే ఈరోజు మనమంతా ఈరోజు మానవులుగా విజ్ఞానాన్ని అర్జించగలుగుతున్నాం. ఇటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఆ ఎడ్యుకేషన్ మనం బదులకు సరిగ్గా ఇవ్వకుండా పోతే చాలా మనం అన్యాయం చేసేవాళ్ళమైనా. నిజంగా చెప్పాలంటే హెలెన్ కెల్లర్ ఒక సందర్భంలో చెప్పింది, ఏమని చెప్పిందంటే వినికిడి లోపం మనుషులకు దూరం చేస్తుంది, మానవత్వాన్ని దూరం చేస్తుంది. కానీ బ్లైండ్నెస్ అంటే చూపు లేకుండా ఉండడము కేవలం వస్తువులకే దూరం చేస్తుంది. ఏమంటే విజువల్ ఇంపైర్మెంట్ కీప్ థింగ్స్ అవే, బట్ హియరింగ్ ఇంపైర్మెంట్ కీప్స్ పీపుల్ అవే. చూడండి ఎంత ఆయన చెప్పినటువంటి డెఫినేషన్ మనుషులే దూరంగా పెట్టేస్తుంది అనమాట హియరింగ్ ఇంపైర్మెంట్. ఈ సభకు చేసినటువంటి మన స్వామి గారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు, పిల్లలందరినీ చూసి ఆశీర్వదించారు. ఆయన చెప్పినట్టు ఒక్కటే ఒక మాట నాకు చాలా నాలో ఒక చలనం కలిగించింది అనమాట. దేవుడు గుడిలో ఉంటాడు, దేవుడు గుడిలో ఉండి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేడు. మనం పోయి మొరబెట్టుకుంటాము కానీ మాట్లాడలేడు. అదే దేవుడు గుడిలో నేను ఒక విగ్రహంగా ఉంటాడు, మనం చూడగలుగుతాడా? చూడలేడు. సో కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇంతమంది దేవుళ్ళను చూడలేని వాళ్ళను మాట్లాడలేని వాళ్ళను మనం విశ్వసించకూడదు, వాళ్లకు సహాయం చేయాలి అని మన గురువు గారు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఆ రోజు నిజంగా సార్ మీకు నమస్కారం చేస్తున్నాను. సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి తప్పనిసరిగా ఆయా స్పందించి మా యొక్క పాఠశాలకు సరి అయినటువంటి ల్యాండ్ లేదని చెప్పేసి, ఎందుకంటే మేము ఇక్కడ దాదాపు 30 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తుంటే అంతా రెంటెడ్ బిల్డింగ్లోనే నడుపుతున్నాము. 1000 మంది పిల్లలు నేను ఈరోజు ఫస్ట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ద కంట్రీ సో చెప్పలేదు అది నడుపుతూ చేస్తున్నాను. సార్ చూసి తప్పనిసరిగా మీకు ల్యాండ్ను మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ తరఫున సార్ ఒక ఇనిషియేట్ తీసుకొని ఆ ఫైల్ మూవ్ చేసి దానికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను దివ్యాంగులకు మేనేజ్ చేస్తున్నాం 12 ఎంతమంది ఉన్నా ఎంట్రీ చేసుకోవచ్చు, మీరు ఉన్నారని చెప్పి ఎంట్రీ చేసుకోండి. ఎంతమందినా మేనేజ్ ఫ్రీగా చేస్తాం మేము. ఆంధ్రప్రదేశ్ అని కాదు, ప్రాంతీయ భేదం ఉండదు. ఎంట్రీ చేసుకుంటున్నా కానీ చెప్పండి, ఎంట్రీ చేసి ఫ్రీగా ఉచితంగా మేనేజ్ చేస్తాము. ప్రభుత్వం వాళ్ళిచ్చే వస్తువులు ప్రభుత్వం ఇస్తున్నారు. స్వామివారి గారు కోరేది ఏమంటే మేము ఇల్లుకు ఇచ్చే పరిమితులు చాలదు. 3000 చేసి ఉంటే కొంచెం అనుకూలంగా రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి, మెడిసిన్స్ కానీ ఏమి రావు. వాళ్ళు 3000 చేసే మంచిది. తర్వాత దివ్యాంగుల గారికి మ్యారేజ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఇల్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దివ్యాంగుల మ్యారేజ్ చాలా ప్రాబ్లంగా ఉంది, భర్త కట్టుకోలేరు. అందుకల్ల వాళ్ళకి ఏదైనా చింత ఒక రూమ్ ఇచ్చినా పర్వాలేదు. తర్వాత ప్రభుత్వ సదుపాయాలు రూమ్ ఉండేవి ఏమైనా మున్సిపాలిటీ రూమ్స్ కానీ షాప్స్ కానీ వీళ్ళు కేటాయిస్తే కరెక్ట్గా బాగుంటుంది. తర్వాత వీళ్ళ కాంప్లెక్స్ అనేది మనకు నల్గొండ సరస్వలో ల్యాండ్ ఉంది, కాంప్స్ కట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడితే దివ్యాంగులకు ఉండడానికి షాప్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా అందరూ పెద్ద ప్రత్యేక చేస్తారు. అది కూడా సాయం చేయాలని గవర్నమెంట్ ప్రభుత్వానికి కోరుతున్నాను. స్వామి గారు పిలుస్తారని వెంటనే మాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కూడా పిలుస్తారు వచ్చేసినారు మాకు ఎన్ని 4 ప్రోగ్రాంలు క్యాన్సిల్ ఖచ్చితంగా వస్తారండి అంటే ఖచ్చితంగా బిఫోర్ వచ్చారని నేను వెయిట్ చేశాను సార్. థ్యాంక్ యూ. हैदराबाद की इस धरती पर मैं मध्य प्रदेश की तरफ से आप सबको नमस्कार और प्रणाम करती हूँ. आज बहुत अच्छा अवसर है कि एक ऐसी विभूति, एक ऐसी शख्सियत के जन्मदिवस पर मैं यहाँ हूँ और इस आपके आयोजन में आने का मुझे सौभाग्य प्राप्त हुआ. जब भगवान हमसे कुछ छीन लेता है तो 100 गुना हमें लौटाता है, लेकिन उस कमी को महसूस करना हम दूसरे लोग महसूस करते हैं, लेकिन जब भगवान कमी देता है तो एक अद्भुत क्षमताएं उसमें भर देता है. और हेलेन केलर भी ऐसी ही एक शख्सियत थी जिन्होंने अपनी क्षमताओं को समाज के सामने रखा और उन लोगों को नई रास्ता दिखाया जो अपने आप को असहाय महसूस करते थे. उनके जन्मदिवस पर और एक आपकी संस्था जो समाज के लिए काम कर रही है उसका
बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन कि आप सब उन लोगों के साथ हैं जिन्होंने कुछ कुछ कमी है इस जन्म में, लेकिन आप लोग उनको ओवलाइज कर रहे हैं, उनको आगे बढ़ा रहे हैं, तो बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन आप सबका। स्वागत, जय तेलंगाना। శుభోదయం దివ్యాంగ సోదర సోదరి మనులకి, అలాగే దివ్యాంగులంటే అభిమానం, గౌరవం, భక్తి ఉండి విచ్చేసిన ఇతర పెద్దలకి, సభాధ్యక్షత వహిస్తున్న బుందా గారికి, ఈ మొత్తం కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మల్లికార్జున్ గారికి, చారి గారికి, గజ్జె పైడి గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ, దాంతోపాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బాబు, మిరియం గారు, చారి గారు, అండ్ ఇంతకుముందే చాలా చక్కగా విషయాలను వివరించిన ఉమర్ ఖాన్ గారు, హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల చైర్మన్ హెలెన్ ఉమర్ ఖాన్ గారు, అలాగే కవిత గారు, మిగతా పెద్దలు, వీరందరినీ, మనందరినీ, మీ అందరినీ ఎంతో అక్షయ పాత్ర, అంతటి గొప్ప హృదయం ఉన్న మనిషి మా అన్న కనక మామిడి స్వామి గౌడ్ గారు. నేను ఎప్పటికీ చూస్తుంటా, ఎందుకంటే రవీంద్ర భారతికి ఇక్కడ దాదాపు వచ్చిన ప్రతి సందర్భంలో చూస్తుంటా, ఎంత చక్కని హృదయం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడింది. అందరూ నాలుగ మీద నుంచి మాట్లాడితే మా స్వామి అన్న మాత్రం ఉండే లోతుల్లోంచి మాట్లాడతారు ప్రతిసారి. అదే నేను గమనిస్తాను, అదే విషయాన్ని ఇప్పుడు ఉమర్ ఖాన్ కూడా గారు కూడా గుర్తు చేసుకున్నారు. నిజంగా ఎంత అద్భుతమైన ఉపమానం అంటే, ఎగ్జాంపుల్ చెప్పడం, గుడిలో దేవుడు ఉంటాడు, మాట్లాడతారా, మనం చెప్పుకుంటాం, వింటాడా, విన్నడో తెలీదు, చూసిండో తెలీదు, మళ్ళీ మాట్లాడాడు. ఇవన్నీ సేమ్ ఇలాంటివే మన దివ్యాంగులకు కూడా ఉన్నాయి. మరి దివ్యాంగులు, దేవుడు ఇద్దరు ఒకటే కదా. అంటే మనం గుడిలో ఉన్న దేవుడు పూజిస్తున్నాం, మన కళ్ళ ముందు నడిచే దేవుళ్ళ రూపాలైన దివ్యాంగులను మాత్రం విస్మరిస్తున్నాం. ఇదే మానవత్వం అని మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూ వారికి చేతనైనంత కాదు, చాలా మించి అద్భుతమైన సేవ చేయడానికి కావలసిన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నాలాంటి వారికి, మా అందరికి కూడా ఇస్తున్న మా అన్న స్వామి గౌడ్ అన్నకి మనందరి కరదాతముల మధ్య ఒక్కసారి. నిజంగా చూడాలంటే ఇప్పుడు హెలెన్ కెల్లర్ గారి గురించి ఒక అద్భుతం. ఏంటంటే మనిషి సాధించదలుచుకుంటే, లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే ఆకాశమే హద్దు. ఆకాశం కూడా హద్దుగా దాటిపోయాను, ఎందుకంటే అంతరిక్ష యాత్రలు కూడా ఎంతోమంది చేస్తున్నారు. 1969 జూలై 11 రోజు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆలెన్, మైకేల్ కోలిన్స్ వెళ్ళిన తర్వాత ఇక ఆకాశం కూడా హద్దు కాదు అయిపోయింది. ఆకాశం దాటి చంద్రలోకం వరకు, రేపు రాబోయే కాలంలో అంగారకుడి వరకు వెళ్తున్నాం, మార్స్ వరకు యాత్రలు చేస్తున్నాం. సో అందుకని అలాంటి ఒక అత్యంత అద్భుతమైన జ్ఞానము, మేధస్సు, శక్తి ఇవన్నీ ఉన్న మానవుడు నిజంగా మహనీయుడే. సో అందుకని ఎవరైనా కానీ ఇక్కడ సకలాంగుల, వికలాంగుల, ఇది లేదా అది లేదా కంటే అసలు ఎంత అద్భుతం, మనిషే ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన వ్యక్తుల్లో కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని ఆ నిర్మాణంలో, మానవ సహజమైన ఒక భౌతిక శారీరక నిర్మాణంలో కొన్ని శక్తులు ఉన్నాయి. వాటిని జ్ఞానేంద్రియాలు అంటున్నాం, జ్ఞానం అంటున్నాం, ఇంకేదంటున్నాం. అవి అన్నీ ఉండి చేయడం ఒకవైపు అయితే, అవి లేకపోయినా వాటిని అధిగమించి నేను ఏమాత్రం ఏమాత్రం తక్కువ కాదనే ఒక పెద్ద ఆత్మవిశ్వాసంతో కేవలం గుండెనే దీపంగా చేసుకొని చీకట్లో పయనించే గొప్ప యాత్రికులు మన దివ్యాంగులు. ఎందుకంటే వారికి కళ్ళు కనబడకపోవచ్చు, కాలు సహకరించకపోవచ్చు, చేయి తమ మాట చెప్పిన మాట వినకపోవచ్చు, చెవులు వినిపించకపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు. కానీ ఒక గుండె ఉంది బాస్, ఆ గుండె నిండా ధైర్యం ఉంది, ఆ ధైర్యం ఇచ్చే స్ఫూర్తి ఉంది, ఆ స్ఫూర్తితో నిలబడుతున్నారు, గెలుస్తున్నారు, ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ఎంతో మంది చేస్తున్నారు. నిజానికి నాకు చెప్పాలంటే హెలెన్ కెల్లర్ గారి జన్మదినాన్ని దాదాపు 4 రోజుల బట్టి చేసుకుంటాను. నిజంగా 4 రోజుల బట్టి రోజు రెగ్యులర్గా వస్తుంది. నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఎంత గొప్ప వాళ్ళు కానీ ఒక్కరోజే జయంతి జరుగుతుంది, కానీ ఇంతమంది తెలుగు నాట, తెలుగు నేల మీద తెలంగాణలో ఇన్ని సంస్థలు,
ఇన్ని దివ్యాంగుల కోసం వారి అభివృద్ధి కోసం తపన పడుతున్న సంస్థలు ఏవైతున్నాయో, ఎలన్ కల్లర్ గారి జయంతిని వారోత్సవాలు చేస్తున్న సందర్భాన్ని చూస్తే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తారు. అంటే ఎంత గొప్ప ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆమె ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఎంత గొప్పది, ఆమె చూపించిన బాట మరింత గొప్పది, ఆమె చూపించిన జీవన విలువ మరింత గొప్పది అనే విషయం మన ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎలన్ కెల్లర్ గారి గురించిన ఒక రెండు మూడు విషయాలు మీకు నేను ప్రస్తావిస్తాను. ఎలన్ కెల్లర్ ఇంతకుముందు చెప్పిన విశేషాలతో పాటు ఒక అద్భుతం ఏంటంటే, ఆమె జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు చెప్పిన టీచర్కి అండ్ స్టూడెంట్కి మధ్య ఉండే అనుబంధాన్ని బేస్ చేసుకొని హాలీవుడ్లో మిరాకిల్ వర్కర్ అని ఒక సినిమా తీశారు. మిరాకిల్ వర్కర్ ఆ సినిమా పేరు. అంటే ఒక అద్భుతాన్ని చేసేవాడు అని, అద్భుతాన్ని చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ బోధనకు విద్యాభ్యాసానికి ఏమాత్రం స్కోప్ లేని వ్యవస్థ. కానీ అద్భుతం ఏంటంటే అలాంటి దాన్ని కూడా సాధించి చూపించిన వాడు ఒక టీచర్. ఆ టీచర్ కాదని ఎలన్ కెల్లర్కి టీచర్కి మధ్య ఉండే అనుబంధాన్ని, వాళ్ళు అభ్యసన చేసిన విధానాన్ని, నేర్చుకున్న విధానాన్ని అంతటినీ కలిపి ఒక అద్భుతమైన సినిమా చేశారు. అది మిరాకిల్ వర్కర్. సేమ్ దాన్నే మళ్ళీ హిందీలోకి వచ్చిన తర్వాత సంజయ్ లీలా భన్సాలి గారు బ్లాక్ అనే సినిమా తీశారు, అమితాబ్ బచ్చన్ అండ్ రాణి ముఖర్జీతో తీశారు. మీరు ఒకసారి చూస్తే ఆ సినిమా చూస్తే నిజంగా సినిమాలో ఇంకా చాలా తక్కువ, జీవితానికి ఒక చిన్న భాగం మాత్రం, ఒక ముక్క మాత్రమే సినిమా. కానీ జీవితం అంతకంటే క్లిష్టమైంది, సంక్లిష్టమైంది, దుఃఖభరితమైంది, వేదనాభరితమైంది. అయినప్పటికీ ఆ వేదనని, ఆ దుఃఖాన్ని, ఆ కష్టాన్ని, ఆ బాధని అధిగమించి అద్భుతాలు సాధించి విజయాన్ని చూపించి నిరూపించి నిలబడి గెలిచింది ఎలన్ కెల్లర్. నిజంగా చూస్తాంటే నాకు ఒక్కొక్క గొప్పగా అనిపిస్తాను. వీళ్ళందరూ నాకు ఎప్పుడు వచ్చినా కూడా, మన వికలాంగుల లేదా దివ్యాంగులకు సంబంధించిన సమావేశానికి ఎప్పుడు వచ్చినా ఏమొస్తుంది అంటే, జీవితం మీద గొప్ప ప్రేమ పుడుతుంది బాస్. మా అరుణ్ ఉంటాడు ఇక్కడ, డ్యాన్స్ చేస్తే నీ అల్లు అర్జున్ అటు పక్కకు పెట్టాల్సింది అంతే, అంత అద్భుతంగా డ్యాన్స్. ఎందుకంటే సాంస్కృతికంగా నేను నా కోణం అంతా సాంస్కృతిక కోణంలో వచ్చి ఆలోచిస్తా, వీరు ఏ విధంగా సాంస్కృతికంగా ఏ విధంగా చేస్తారని. మాకు ఇక్కడ అద్భుతంగా కవిత్వాన్ని చెప్తాడు, అద్భుతమైన యాంకరింగ్ చెప్తాడు మన వెంకటేష్, టింగర్ గారు వెంకటేష్. ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమోస్ అని ఉంటాడు. నిజంగా వీళ్ళంతా ఎలన్ కెల్లర్ వారసులు. ఎలన్ కెల్లర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తున్న తెలంగాణ బిడ్డలు వీళ్ళంతా. ఆమోస్ అని ఉంటాడు. ఆ అబ్బాయి 10 ఇన్స్ట్రుమెంట్స్ ని ఏకకాలంలో అద్భుతంగా ప్లే చేస్తాడు, విజువల్లీ ఛాలెంజ్. ఏకకాలంలో అద్భుతంగా ప్లే చేస్తారు. అసలు మనం చూస్తే అదిరిపోతాం. మేము ఇక్కడ దృష్టిపథం అనే కార్యక్రమం పెడితే, వారం రోజుల పాటు కార్యక్రమం పెడితే, వారం రోజుల్లో 5 గ్రూప్ డ్యాన్స్ చేస్తారు. గ్రూప్ డ్యాన్స్ చేస్తే వాళ్ళు పోయి గ్రూప్ డ్యాన్స్ చేసే వాళ్ళు, మరి మనం చూస్తేనే కదా అందరు కరెక్ట్ గా కోహరెన్స్ ఉండాలి, అందరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, అందరు ఒకే స్టెప్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి ఒక గ్రూప్ డ్యాన్స్ లో ఉండే విశిష్టత. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ కళ్ళు కనిపించవు. ఆ పక్కనున్న అతను ఎంత దూరంలో ఉన్నాడో తెలియదు. ఆ పక్కనున్న అతను ఏ స్టెప్, ఏ బీట్ కి, ఏ మ్యూజికల్ నోట్ కి ఏ స్టెప్ వేస్తున్నాడో తెలియదు. కానీ మరి అక్కడ బయట కూర్చొని చూస్తుంటే మన కళ్ళు చెమరుస్తాయి, గుండెలు అదిరిపోతాయి, ఒళ్ళు గగురు పొడుస్తుంది, నిజంగా వారి మీద భక్తి పెరిగిపోతుంది. మన మధ్య ఉన్న విజేతలు ఎవరు ఉన్నారో, మన మధ్య ఉన్న ఎలన్ కెల్లర్లని, వారిని మనం చాలా గౌరవించుకోవాలి. ఆ పరిధిలోనే, ఆ పరిస్థితిలోనే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కలుపుకున్న చంద్రశేఖర్ రావు గారు కానీ, కవిత మేడం కూడా మన దివ్యాంగుల పట్ల చాలా సానుభూతి వివరిస్తారు ప్రతి సందర్భంలో కూడా. అసలు జాగృతి సంస్థలో ఒక విభాగాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంతవరకు ఏ వ్యవస్థలో కూడా ఒక దివ్యాంగుల కోసం అంటూ ఒక ప్రత్యేక యంత్రాంగం ఎక్కడ లేదు, ఒక జాగృతి మాత్రమే ఉంది. సో ఆ విధంగా మనకి ఇస్తున్న గౌరవం మనందరి కోసం, అభివృద్ధి కోసం తోడ్పాటు చేయాలంటే ఒక సెపరేట్ వింగ్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ తో చేయొచ్చు అనే ఒక లక్ష్యం. అలాగే మా వెంకటేశం సార్, మా గురువు, హీఈస్ మై గురువు, నా సివిల్స్ లో నాకు ఆయన గురువు. ఆయన కూడా ఎంత సమృద్ధి అంటే, నాకు తెలిసి వికలాంగుల శాఖ కాకుండా బయట నుంచి చూస్తే అంత సహృదయతతో వ్యక్తం చేసి పనిచేసే అధికారుల్లో మొదటి వ్యక్తి ఖచ్చితంగా వెంకటేశం సార్. ఇప్పటికి ఏదన్నా అంటే ఫస్ట్ స్పందించేది ఆయనే, తర్వాత మళ్ళీ హరికృష్ణ, ఈ ఇద్దరే ఉంటారు. అంటే ఇక చాలా మంది ఉన్నారు. ఇక మాలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద దిక్కు. నిజంగా ఇప్పుడు ఇంత అక్షయ పాత్ర అని చెప్పిన మా అన్నను, అక్షయ పాత్ర అంటే ఎంత బతికి వచ్చినా పెట్టే పెద్ద మనసు, ఎంత రాని మనుషులు ప్రేమించే అద్భుతమైన గుణం. సో అందుకని ఎందరికి పెట్టడం. అంతేకాకుండా
పుష్పక విమానం కూడా మా అన్న హృదయమే, మా తాతయ్య. ఎంతమంది వచ్చినా ఆయన గుండెల్లో చోటు ఉంటుంది, ఇంకొకరికి చోటు ఉంటుంది. ఎవరన్నా రాని అంటే అంత సహృదయత. నిజంగా నేను చూసిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు కానీ అంటే ప్రజానాయకత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి మా అన్న స్వామి గౌడ. ఉద్యోగుల సమస్యల విషయంలో ఆయన దూకుడుగా వ్యవహరించినంతగా ఎవరూ వ్యవహరించలేదు. ఆయన కమిట్మెంటు, ఆయన సిన్సియారిటీ, ఆయన ఆనెస్టీ, ఆయన మనుషుల పట్ల ఆయనకు ఉండే ప్రేమ ఏదుందో అదే ఆయన నడిపించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి శాసన మండలికి సభాపతిని చేసింది, శాసనమండలి అధ్యక్షుడిగా చేసి ఇప్పటికీ మా అందరికీ మార్గదర్శనం చేసే ఒక దారి దీపం లాగా, కంచు కాకడ లాగా మాకందరికీ ఆయనే దారి దీపం. ఆయన ముందు పోతాడే మేమందరితో ఫాలో అవుతుంటాం. సో అలాంటి ఒక అన్న ఈరోజు మనందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హెలెన్ కెల్లర్ గారి స్ఫూర్తి ఇది ఒక్కటే కాదు, ఇంకా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. హోమర్ అని ఉంటాడు, అసలు మనకు మహాభారతము, రామాయణం ఇట్లాంటి ఇతిహాసాల్లో గ్రీకు సాహిత్యంలో ఇతిహాసాలు ఇలియడ్ అండ్ ఒడిస్సీ అని ఉన్నాయి, ఈ రెండు ఇతిహాసాలు. ఆ ఇతిహాసాలను రాసిన హోమర్ కూడా విజువల్లీ ఛాలెంజ్డే రాశాడు, అద్భుతంగా అద్భుతంగా రాశారు. అప్పటికే బ్రెయిల్ లేడు, ఎవ్వరు లేరు, లేని కాలంలో కూడా అత్యంత అద్భుతంగా రాశారు. సో ఆయన అలాగే జాన్ మిల్టన్ అని ఉన్నాడు. జాన్ మిల్టన్ అంటే పారడైజ్ లాస్ట్ అనే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ లిటరేచర్లో గొప్ప కావ్యాన్ని రాశాడు. సో ఆయన కూడా తర్వాత కాలక్రమంలో కళ్ళు పోగొట్టుకున్నప్పటికీ, కళ్ళు పోగొట్టుకోవడానికంటే ముందు ఏమో మామూలు కవిత్వం రాశాడు, కళ్ళు పోగొట్టుకున్న తర్వాత అత్యంత అద్భుతంగా నిలబడే కవిత్వం, ప్రపంచం అంతా గుర్తుంచుకోదగ్గ కవిత్వాన్ని రాశాడు. సో అలా లేనప్పటికీ ఆ జ్ఞానం ఆ మనిషిలో ఉంటే గెలవాలన్న కసి తపన దీక్ష హేతుతో అవన్నీ సాధించి చూపించాడు. స్ఫూర్తిని, ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఉత్తేజాన్ని రాబోయే కాలంలో కూడా కొనసాగిస్తాం. నిజంగా చెప్పాలంటే వారి సాధించిన వెలుగులో మనం స్ఫూర్తి పొంది, మనం ఇంతకుముందు ఒక మాట చెప్పారు చాలా అద్భుతంగా, మన మున్నా గారు తర్వాత చారి గారు కూడా చాలా మంచి మాట చెప్పారు. ఇది లేదు అది లేదు అనే చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, ఏం లేకపోయినా గుండెను పట్టుకొని నిలబడి గెలుస్తున్న చూసినవా, ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ ఆత్మస్థైర్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని, ఆ ముందుకు తీసుకెళ్లే దిశగా ఈరోజు పునరంకితం అయ్యే ఒక బాధ్యతని మనకు గుర్తు చేసినందుకు హెలెన్ కెల్లర్ గారికి ఎక్కడున్నా ఆత్మ ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతిస్తుంది, మనకు ఎప్పుడు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే మా అన్నకి నమస్కారం. నా పేరు కీర్తి, నేను తెలుగు ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఓన్గా నిర్వహిస్తున్నానండి. అది నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే తిరిగి ఇక్కడే చదువుకుని ఇప్పుడు మా స్టేట్ షేడ్ అయిపోయాక ఆంధ్రకి వెళ్ళేసి అక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను సార్. నా చిన్నప్పటి నుంచి ఇదే ఇక్కడే హైదరాబాద్లోనే ఇదే సర్వీస్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క ఎవరైతే ఇలా సర్వీస్ ఆర్గనైజేషన్ ఎవరైతే పెడతారో మాకు తగ్గ సహాయం నేను చిన్నప్పటి నుంచి చేస్తాను. నాకు పరిశోధన చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు ఎంత చేస్తారని ఒకళ్ళు కూడా ఒక గుర్తింపు అనేది రాలేదండి. ఆ గుర్తింపు కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము, కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టేసేసి ఇంత మంచిగా వీళ్ళందరికీ సహాయ సహకారం. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసినందుకు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటాను. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు, ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు. చిన్న పల్లెటూరు గ్రామం నుంచి కూడా మనం చంద్రమండలం వరకు పయనించిన వాళ్ళలో కూడా మహిళలు ముందస్తుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్గా మనకు మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము మహిళలకి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తుంది. అదేవిధంగా మన సంస్కృతికి సాంప్రదాయాలకు కూడా విలువలిస్తూ తెలుగు మహాసభలని, అదేవిధంగా బతుకమ్మ సంబరాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ మరియు మన సమాజంలో ఉన్న ఇప్పుడు దివ్యాంగులు అన్నారు కదండి, యాక్చువల్గా వాళ్ళు దివ్యాంగులు అన్నారు కూడా దైవాంశ సంబూతులండి. ఎందుకంటున్నంటే ఆ మాట అన్నీ ఉన్న వాళ్ళు ఏమి చేయలేరు. ఈరోజు సమాజంలో ఇంతక సార్ చెప్పారు, తలనొస్తే కూడా లీవ్ తీసుకొని ఇంట్లో కూర్చుంటారు, మేమేం చేయలేము అనుకుంటారు. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ మంచిగా ఉండి 84 లక్షల జీవరాశులు మనకి మానవ జన్మ లభించడం చాలా అదృష్టం అండి. ఆ జన్మలో మనము కొన్ని కారణాల వల్ల మనము దైవజ్ఞులుగా పుట్టామనే చెప్పానండి దివ్యాంగులు అన్న నేనైతే. వాళ్ళు హెలెన్ కిల్లర్ ఇప్పుడు ఈరోజు 139వ బర్త్డే జరుపుకుంటుందంటే నిజంగా ఒక్కసారి గట్టి అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలండి. అక్కడ ఒక పెద్ద హాలు, ఆ దాంట్లో ఒక రెండు లైన్లు చైర్స్ వేసి కూర్చొని అందరికి ఆ టైం లంచ్ టైం అనమాట, అందరు భోజనం చేసేయడానికి కూర్చున్నారు. ప్రతి ఒక్క కుర్చీలో ఒక అతను కూర్చున్నాడు, ముందు టేబుల్ ఉంది, అన్ని పల్లెలలో పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి.
కానీ ప్రతి ఒక్కరి చేతులు ఏం చేశాడంటే అక్కడ వాళ్ళకు ఒక బలి చుట్టడం, చేతులు ఇలా పెట్టి కర్రలు పెట్టి కట్టేశాడు, కర్రలు ఇలా పెట్టి చేతులు ఇలా పెట్టాడు, తినండి అని చెప్పాడు. అందరు కూర్చున్నారు, ముందు పంచభక్ష పరిమాణాలు, కళ్ళల్లో నీళ్లు ఊడుతున్నాయి, కడుపులో అది అంటే నాలుగు నోట్లలో నీళ్లు ఊడుతున్నాయి, కానీ తినలేకపోతున్నారు. అందరూ బక్కచిక్కిపోయిన్నారు, వ్యాధిగ్రస్తులాగా ఉన్నారు. అప్పుడు అతను అనుకున్నాడు, ఇదేంటి స్వర్గంలో అన్ని ముందున్నాయి వాళ్ళకి, ఇలా బక్కచిక్కిపోయి ఉన్నారు ఏంటి అనుకున్నాడు. అర్థం కాలేదు తనకి. సరే ఏం అనుకున్నాడు, ఆలోచించాడు, మళ్ళీ నరకానికి తీసుకెళ్ళాడు నారదమామని. సేమ్ నరకంలో కూడా ఇలాగే టేబుల్ ఉంది, రెండు వరుసల్లో అందరూ కూర్చొని ఉన్నారు. అక్కడ కూడా సేమ్ అదే పల్లాలు, అదే పంచభక్ష పరిమాణాలు, వాళ్ళకు కూడా ఇలాగే చేతులు కట్టేసి కట్టెలు పెట్టి ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరూ బలిష్టంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఆనందం కనిపిస్తుంది. ఇతను అనుకున్నాడు, ఏంటి వీళ్ళు నరకంలో ఉన్నారు, ఇంత బలిష్టంగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఇలా చేతులు కట్టేసి ఉన్నాయి, మాకు తినడానికి రాదు, అప్పుడు మనం ఎదుటోళ్ళకి తినిపిద్దాము అనేసి ఇక్కడ వచ్చిన అతను అక్కడ వాళ్ళకి తినిపించాడు, అక్కడ వచ్చిన అతను ఇక్కడ వాళ్ళకి తినిపించాడు. సో ఏమైంది, మనం తినకుండా కానీ ఎంత వాళ్ళకి తినిపిస్తున్నామన్న సంతోషం వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మనం నరకంలో ఉన్నామా స్వర్గంలో ఉన్నామా, అక్కడ స్వర్గంలో ఏం చేశారు, ఇదంతా నాదే, నేనే తినాలి, నాకే కావాలి అనుకున్నారు. వాళ్ళు తినలేకపోయారు ఎదుటివాడికి. సో ఒకరికొకరు మనం ఎప్పుడైతే సహాయ సహకారాలు అందించుకుంటామో అప్పుడు మనము సంతోషంగా ఉంటాము అనే దానికి నేను విషయం చెప్పాను. నేను సాధన అనే స్కూల్లో నేను ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేశానండి, అది నాచారంలో ఉంటుంది. అక్కడ 150 మంది దైవజ్ఞులు, నేను పేరు మార్చాను సార్, మీరు ఇందాక దివ్యాంగులు పెట్టద్దంటే నాకు అనిపించింది. వాళ్ళు అక్కడ మేడం ఆ స్కూల్ని రన్ చేస్తుందండి. ఇవాళ కోటి ఆస్తులు కోటీశ్వరుడైనా కానీ నా ఇంట్లో నేను ఉంటాను, సర్వసుఖాలు అనుభవిస్తాను అనుకుంటుంది. కానీ తన మధ్యలో ఉండి ఆ ఇంట్లో పైన ఇల్లు కట్టుకొని వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిస్తుందండి. నిజంగా సురేఖ గారు తన పేరు, చాలా సంతోషం వేసిందండి. ఇలాంటి కార్యక్రమాలలో మనము నాకు పాత్ర ఇచ్చినందుకు, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ ఇలాంటి మన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంత మంచి కార్యక్రమాలలో మహిళలను ముందుకు తీసుకురావాలని కూడా నేను ఒక విన్నపాన్ని కోరుకుంటున్నా. ఎంత ఆనందపరిచారు, ధన్యవాదములు. మన